హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు భారతీ మీడియా స్పెషల్ స్టోరీ కొడుకు పెళ్లి ఇక్కడే ప్యాలెస్ ప్రత్యేకత ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియాల వివాహ వేడుక ఈ నెల పదిహేడవ తేదీన జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మూడు రోజుల పాటు కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఉన్న ఉమై భవన్ లో ఘనంగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది అయితే గతంలో అక్కడే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ల వివాహం కూడా జరిగింది ఇక ఇప్పుడు అదే ప్యాలెస్ లో షర్మిలా కొడుకు పెళ్లి కూడా జరగబోతోంది బుధవారం రోజు సాయంత్రం వైఎస్ షర్మిలారెడ్డి కుటుంబ సమేతంగా జోధ్పూర్ ప్యాలెస్ కు చేరుకున్నారు రేపటి నుండి మూడు రోజుల పాటు వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియాల వివాహ వేడుకలు అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు ఈ నెల పదహారు నుండి పద్దెనిమిది వరకు నిర్వహించనున్న వివాహ వేడుకలలో భాగంగా పదహారవ తేదీ సంగీత్ మరియు మెహందీ కార్యక్రమం ఉంటుంది పదిహేడవ తేదీన సాయంత్రం ఐదున్నర గంటలకు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా వివాహ వేడుకలో ఒకటి కానున్నారు ఇక పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు నూతన వధూవరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ఆపై పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు తలంబ్రాల వేడుకను నిర్వహించనున్నారు కుమారుడి నిశ్చితార్థ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన వైఎస్ షర్మిల కుమారుడి వివాహ వేడుకను కూడా అంతే ఘనంగా నిర్వహించనున్నారని తెలుస్తోంది వైఎస్ షర్మిలారెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుక జనవరి పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్లో అత్యంత ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుకకు వైఎస్ షర్మిళ సోదరుడైన ఏపీ సీఎం జగన్తో పాటు పవన్ కళ్యాణ్ తదితరులు కూడా హాజరయ్యారు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహ వేడుకకు రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అయిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించినట్లు సమాచారం ఇక ఈ వివాహ వేడుకకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఒక టాక్ కూడా వినిపిస్తోంది తన కుమారుడి వివాహ వేడుకకు పలువురు సినిమా ప్రముఖులను రాజకీయ ప్రముఖులను వైఎస్ షర్మిల ఆహ్వానించారు అయితే ఈ వివాహ వేడుకలో జగన్ కనిపిస్తారా లేదా అన్నది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది హైదరాబాద్ లో విందు వివాహం అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసెప్షన్ ను నిర్ణయించారు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు విందుకు హాజరు కానున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాతే రాజకీయ కార్యకలాపాలలో షర్మిల పాల్గొననున్నట్లు తెలుస్తోంది